ప్రభు నందు ప్రియులారా, అందరికీ కూడా ప్రభు పరిశుద్ధ నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం మరి నాకు ఇచ్చినందు కొరకై మరి దీనికి సంబంధించిన నడిపిస్తున్న వారందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభుకు కూడా స్తోత్రములు చెల్లిస్తూ దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కరుణగల తండ్రి, కృపగల మా నాన్న, వాక్యమయ్యున్న దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తుతియాగములు, జిహ్వాఫలములు మీకే సమర్పించుకుంటున్నా. ఎందుకంటే నిన్నటి వారమైన మాకు మరొక క్షేమకరమైనటువంటి నాయన శ్రేష్టమైన దినమును మీరు మాకు అనుగ్రహించారు. ఈ దినమున మా తండ్రి ప్రాతకాలంలో మీ వాక్య ధ్యానంలో మేము ముందుకు సాగుతుండగా మీ కృపా సహాయాన్ని, పరిశుద్ధాత్మ దేవుని సహాయం, నడిపింపును మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి దివ్యమైన నామములో దీనులమై స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ చదువుతున్నా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది, గనుక మారు మనస్సు పొందడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. అలాగే మార్కు సువార్త 1:5లో కూడా మనము గమనిస్తే, మార్కు సువార్త 1:15లో కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మార్కు మరి ప్రభు శిష్యుడు చెబుతూ కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలయకు వచ్చాను. మత్తయి రాస్తూ అంటున్నాడు, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది, గనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మత్తయి సువార్తలో పరలోక రాజ్యము సమీపించినది అన్నాడు, మార్కు సువార్తలో 1:15లో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని అన్నాడు. దీన్ని బట్టి మనం గమనిస్తే పరలోక రాజ్యము, దేవుని రాజ్యం అన్న రెండు ఒకటే, అది మనము గమనించాలి. ఈ పరలోక రాజ్యము, దేవుని రాజ్యం అని చెప్పబడింది ఎందుకంటే రాజ్యం అనగా ప్రియులారా దేవుని సంఘమే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మన రాజు పరలోకంలో ఉన్నాడు కాబట్టి దీన్ని పరలోక రాజ్యం అన్నారు. అలాగే దేవుని రాజ్యము అని ఉంది. ఈ రాజ్యానికి అంతా కూడా మరి రాజైన వాడు దేవుడుగా ఉన్నాడు కాబట్టి దేవుని రాజ్యము అని అన్నారు. బైబిల్లో మరి ఇంకా నిశ్చలమైన రాజ్యం అని, మరి కుమారుడైన యేసు క్రీస్తు రాజ్యం అని ఇలాంటి మాటలు ఉన్నాయి. ఈ భూమి మీద దేవుడు రాజ్యాన్ని స్థాపించాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44 చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44లో ఇలా వ్రాయబడి ఉంది, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు
ఒక రాజ్యమును స్థాపించును. దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును, గాని అది యుగ యుగముల వరకు నిలుచును అన్నమాట మనం చూస్తున్నా. ప్రియులారా, పరలోక ఈ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే ఈ రాజుల కాలములలో అని చూస్తున్నా. మరి మనకు చరిత్ర తెలిసినట్టయితే మొట్టమొదటి ఆ ప్రతిమలో బంగారు రాజ్యం నెబుకద్నెజర్ అని, మరి వెండి రాజ్యం అహష్వరుస్ అని, మూడవది గ్రీసు రాజ్యం అది మరి అలెగ్జాండర్ గారు చేశారని, మరి నాలుగవదిగా మరి ఆ రాజ్యం రోమా రాజ్యం అని మనకు దానియేలు గ్రంథంలో పోతే మనకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ అన్నాడు 44 ఆ రాజుల కాలములలో మరి ఇలాగూ ఉంటున్నప్పుడు మరి కింద వస్తే మట్టి ఇనుము కలిగినటువంటి పాదములు అనేది మనం చూస్తాం. అంటే మట్టి ఇనుముకు ఎట్లాగైతే పొసగదో, ఎట్లాగైతే రెండు కలవవో, అలాగే మరి ప్రజలకు అనగా రాజ్యానికి రాజులకు ఏమాత్రం కూడా పొసగని దినాలు అన్నమాట. అనగా ఆ దినాలు ఇవే. రాజ్యాల మీద తిరుగుబాటు చేస్తున్నారు. పరిపాలన ప్రజలకు అనువుగా అనుకూలంగా మరి వారికి ఇష్ట ప్రకారంగా లేదు. రాజులు వారు శాసనాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈనాడు మరి కోర్టులు కానీ లేకపోతే మరి రాజ్యాది పతులు నేతలు వారు కానీ ప్రజలకు విరుద్ధంగా ప్రజలకు మరి ఇష్టము లేనటువంటి శాసనాలు చేస్తూ ఉండగా ప్రజలు తిరగబడుతూ ఇలాగూ మరి రాజ్యము ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మట్టి ఇనుము కలిసినటువంటి ఆ ప్రతిమలో చివరి కాళ్ళు, ఆ యొక్క పాదాలు. మరి ఇలాంటి ఈ దినాలలో అనగా రోమా రాజ్యములో చాలా బలమైంది, ప్రపంచమంతా పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో ఈ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ప్రేమైన వారలారా, ఆ రాజ్యము దేవుని రాజ్యమని, పరలోక రాజ్యమని మత్తయి సువార్త మార్కు సువార్తలో చూశాం. అలాగైతే ఆ దేవుని రాజ్యము మరి పరలోక రాజ్యము లేదా పరలోకమందున్న దేవుడు స్థాపించిన రాజ్యము అది ఏమిటంటే దేవుని సంఘం అనే మనం గమనించాలి. ప్రభు సంఘం ఇక్కడ అంటున్నాడు పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. గమనించండి ప్రియులారా, దానికెన్నటికి నాశనము కలగదు. ఈ లోక రాజ్యాలు గమనిస్తే అనేకమైన రాజ్యాలు మరి వస్తూ ఉంటాయి, పోతూ ఉన్నాయి. ఆయా రాజ్యాలు ప్రభు కొంతమందిని కొన్నాళ్ళు సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆ తర్వాత మరి చరిత్ర అంతా మనం గమనిస్తే మరొక రాజును తీసుకొస్తాడు, మళ్ళీ ఆ రాజు తీసేస్తాడు, మరొక రాజును తెస్తాడు. అలాగూ రాజ్యాలన్నీ కూడా మరి కూలిపోతాయి. కానీ అయితే దేవుడు పరలోకం నుండి స్థాపించిన రాజ్యము మాత్రం దానికి ఎన్నటికని నాశనము కలగదు. అదే ప్రేమన ప్రపంచం అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. తన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. రాజ్యం అంటే ఏమిటి? ప్రభుత్వం లేదా పరిపాలన. మరి రాజుగారు మరి పరలోకంలో ఉన్నాడు, రాజ్యమైన మనము భూలోకంలో ఉన్నాం. కాబట్టి దీన్ని పరలోక రాజ్యం అన్నారు. ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ రాజ్యము సంఘము మరి రాజ్యం పిలువబడింది.
గమనించండి, దానికి ఎన్నటి ఎన్నటికీ కూడా నాశనము కలుగదు అని. అంటే మరి ఈ రాజ్యము కూలిపోదండి, ఇది ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఎందుకంటే దేవుడు స్థాపించిన రాజ్యం, ఆ రాజ్యములో మనమున్నాం. మరొక మాట గమనించండి, లూకా సువార్త 1:33 దూత కనపడి మరియమ్మతో చెప్తున్న మాట 1:33, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. 32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ప్రియులారా, ఆ రాజ్యము పరలోక రాజ్యం, దేవుని సంఘమే అని మీకు మనవి చేస్తున్నాను. ఆ రాజ్యము ఈ భూలోకములో ప్రారంభమైంది. ఎప్పుడంటే ఎవరితో ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది ఈ రాజ్యం అంటే, అసలు ఈ రాజ్యము దేవుడు మన దానియేలు గ్రంథంలో చూసినట్టుగా మరి పరలోకం దేవుడే రాజ్యాన్ని స్థాపించాడు అని అంటే, దాని అర్థం ఏంటంటే ఈ రాజుల కాలంలో అన్ని కూడా మరి ఒకటి వెంబడి బంగారు రాజ్యం పోయింది, వెండి రాజ్యం పోయింది, ఇత్తడి రాజ్యం పోయింది, ఇనుము రాజ్యం పోయింది, ఇనుము ఇత్తడి కలిసిన రాజ్యంలో ఇప్పుడు మనం ఉన్న ఇలాంటి కాలములలో పరలోకమందున్న దేవుడు తానే ఒక రాజ్యం భూమి మీద స్థాపించాడు. ఎలాగంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును భూలోకానికి పంపించాడు, భూలోకానికి పంపించి రాజ్యమును ఏర్పాటు చేయమన్నాడు ఆయనకు. ఆది కాండంలో మనం చూస్తే మొట్టమొదటి దేవుని కుమారుడు ఎవరంటే ఆదాము. ఆదాము అవలు ఇద్దరు కూడా దేవుని పిల్లలే. సాక్షాత్తు మరి నేరుగా ఆయన తండ్రి అయి ఉన్నాడు, తండ్రికి పిల్లలై ఉన్నారు. వారు మరి సృజించబడినప్పుడు వారు పాపము లేని వారుగా సృజించబడ్డారు. వారు నిజముగా దేవుని పిల్లలు, దేవుని కుమారుడు. వారికి చెప్పాడు కదా, ఆశీర్వదించాడు వారిద్దరిని కూడా మరి దేవుడు చేసి అన్నాడు కదా, మీరు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా 1:28 దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏలమన్నాడు. వారు దేవుని పిల్లలు, దేవుడు వారిని ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, దాన్ని ఏలుడి అని చెప్పాడు. పరలోకమందున్న దేవుడు ఈ భూమి మండలాన్ని సృష్టించిన తరువాత నరులను తమ స్వరూపంలో తమ పోలిక చొప్పున చేసి వారి ద్వారా భూలోకము విస్తరించి నిండేటట్టుగా దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని దేవుడు సంకల్పించి ఆదామును అవ్వను చేశాడు. వారు పాపము లేని వారే, పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నవారే. భూలోకములో దేవుడు ఒక రాజ్యమును స్థాపించాడు అని అక్కడ మనం చదువుతున్నాం. ముందుగా ఈ మొదటి ఆదామును చేశాడు, చేసి విస్తరించి అంతా లోపరుచుకోండి, ఏలుడి అని చెబితే భూలోకమంతా కూడా మరి దేవుని పిల్లలతో నిండుకున్న రాజ్యముగా ఉండాలని దేవుడు ఆశిస్తే మరి ఆదాము తప్పిపోయాడు, అవ్వ తప్పిపోయింది, వారు సాతాను రాజ్యంలోనికి వెళ్ళిపోయారు. అనగా రాజ్యము అంటే అధికారము లేదా ప్రభుత్వము, పరిపాలన. అలాగైతే దేవుని అధికారం కింద ఉండకుండా, దేవుని పరిపాలనలో ఉండకుండా, దేవుని ప్రభుత్వము కింద ఉండకుండా వారు తమను తాము అమ్మేసుకున్నారు, సాతాను రాజ్యంలోనికి పోయారు. వారు సాతాను రాజ్యంలోకి పోయారు. ఇంకా వారి ద్వారా మనం అందరము కూడా యావత్ భూమి మీద సమస్త జాతుల మనుషులు, స్త్రీలు పురుషులు అందరూ కూడా మరి వచ్చాం. అలాగైతే అందరూ కూడా సాతాను రాజ్యంలో ఉన్నవారమే, ఎందుకంటే వారు ఆది తల్లిదండ్రులు మరి సాతాను రాజ్యంలోనికి పోయారు. అంటే సాతాను అధికారం కిందికి, ప్రభుత్వం కిందికి
వాడి పరిపాలన కిందికి వెళ్ళిపోయారు, వారి సంతానమే మనమందరం కూడా. అలాగైతే యావత్ భూమి మీద సమస్త జాతి మానవులందరూ కూడా మరి దేవుని రాజ్యము నుంచి తప్పిపోయి ఉండగా, దేవుడు తిరిగి ఆ ఆదామును సృజించినప్పుడు మొట్టమొదట ఎలాంటి రాజ్యాన్ని, అనగా వాళ్ళు పవిత్రులు, పరిశుద్ధులు, అలాగూ వారు దేవుని పిల్లలు, దేవుని పిల్లల రాజ్యముగా మరి ఉంటే వారు అందులో తప్పిపోయారు. తిరిగి దేవుడు అలాంటి రాజ్యాన్ని మళ్ళీ భూమి మీద స్థాపించాలని మరి కోరుకొని, మనం చదివిన మాట అదే, పరలోకముందున దేవుడు భూమి మీద తానే ఒక రాజ్యాన్ని స్థాపించాడు, దానికి ఎన్నటి ఎన్నటికీ అంతము ఉండదు అనే మాట చెప్పాడు. అలాగైతే ఆ రాజ్యాన్ని తిరిగి కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభును భూలోకానికి పంపించి ఈ భూలోకములో మరి చెడిపోయిన ఈ రాజ్యాలు అన్నింటికీ మరి వేరుగా దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేయమని యేసు ప్రభును తన కుమారుని భూలోకాన్ని కడపటి ఆదాముగా పంపించాడు. అలాగే మొదటి ఆదాములో చెడిపోయిన ఈ లోకం తిరిగి ఆ రాజ్యాలన్నీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి కొత్త రాజ్యం ఏర్పడాలని దేవుడు సంకల్పించాడు. ఆయన వచ్చి, అలాగైతే ఆ యేసు ప్రభువే రాజ్యం, ఆయన తండ్రి అయిన దేవుడు పరలోకం అందున్నాడు కదా, ఆ దేవుని రాజ్యం యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ దేవుని రాజ్యమైన యేసుక్రీస్తు ప్రభు వారితో ఒక్కరితో ప్రారంభమైంది ఆ రాజ్యం భూలోకములో. దేవుని రాజ్యముగా, దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు, రాజ్యం అంటే కుమారుడు మానవుడుగా వచ్చాడు, మానవుడైన కుమారుడే ఆ రాజ్యం, తండ్రి దేవుడు. తరువాత ఈ ప్రభు అంటున్నాడు, మరి మత్తయి సువార్తలో మనం చూసాం కదా, ఇదిగో పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడే అని. దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటింప మొదలు పెట్టాను అని చూస్తున్నా. ఆ రాజ్యాన్ని ఆయన ఒకరితో ప్రారంభం చేసి ఆయన పాలస్తీనా దేశమంతా తిరిగి మరి పరలోక రాజ్యాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి ఆయన మొదలు పెట్టారు ప్రకటించడం. దానికి ముందు ఆరు నెలలకు ముందుగా వచ్చినటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను, మనకు తెలుసు మూడవ అధ్యాయం మత్తయి సువార్త రెండవ వచనంలో ఆయన అన్నాడు, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించు ఉండాను. మరి ముందుగా వచ్చిన ఆరు నెలలు ముందుగా వచ్చినటువంటి ఆ బాప్తిసం ఇచ్చే యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని అంటున్నాడు. యేసు ప్రభు కూడా పరలోక రాజ్యం సమీపించున్నది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అంటున్నాడు. అంటే ఆ రాజ్యంలో ఎవరుంటారు అంటే, మారు మనసు ఎవరైతే పొందుతారో వారు మాత్రమే ఆ రాజ్యములో ఉంటారు. ఆ రాజ్యంలో సభ్యులు ఎవరంటే మారు మనసు పొందిన వారు. యేసు ప్రభు దగ్గర పాప క్షమాపణ పొంది ఆయన రక్తాన్ని, ఆయన రక్తములో తమ వస్త్రములు ఉదుకుని తెలుపు చేసుకున్న వారు, ప్రకటన 7:14 చూస్తే అలాంటి వారు పరిశుద్ధులు మాత్రమే, మారు మనసు పొందిన వారు మాత్రమే, యేసు ప్రభును అంగీకరించిన వారు మాత్రమే, దేవుని కుమారుడైన యేసు ప్రభును, ఆయనకు విధేయులు అయిన వారు మాత్రమే, యేసుక్రీస్తు నా రక్షకుడని ఒప్పుకున్న వారు మాత్రమే ఆ రాజ్యంలో ఉంటారు. కాబట్టి దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి అని అంటే అప్పటి ఇంకా రాజ్యం ప్రారంభం కాలేదు, అప్పటి ఇంకా యేసు ప్రభు మరణించలేదు, అప్పటికి ఇంకా యేసు ప్రభు తన రక్తాన్ని కార్చలేదు. యేసు ప్రభు తనతో, ఆయన దేవుని కుమారుడుగా మొదటి ఆదాము పాడైపోతే కడపటి ఆదాముగా మానవుడుగా వచ్చి ఆయన రాజ్య స్థాపన ఒక మానవుడిగా తనతో ప్రారంభమైంది. తర్వాత అపొస్తలుల కార్యాలు 2:22 మనం చూస్తే 120 మందితో మరి, అనగా ప్రభు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన పాప మానవులందరి కొరకై తన ప్రాణము దానం చేసిన తర్వాత తన ఆ ప్రాణ ఆత్మ శరీరాలను కూడా మరి బలిగా అర్పణగా ఆయన అర్పించి
మరణించి పాతిపెట్టబడి మృత్యుంజయుడు తిరిగి లేచిన తరువాత 12 మంది శిష్యులు గాని ఆ యేసు ప్రభుని ఇంకా తమ ధనగతలతో కూడా ఆయనకు సేవ చేస్తూ వెంబడించిన వారు కానీ ఇంకా అనేక మంది స్త్రీలు కానీ ఆ మరి ఇంకా ఆ 70 మంది శిష్యులు కాని ఆ అలాగూ మరి 120 మందితో ఆ రాజ్యము ప్రారంభమైనట్టుగా మన అపొస్తల కార్యము 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మేడ గది మీద ఆ రాజ్యం ప్రారంభమైంది. చూడండి అపొస్తల కార్యం 2:15 చూడండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నుంచి వాళ్ళు ఎవరంటే 12వ వచనం నుంచి రాయబడింది. అప్పుడు వారు ఒలివల మనబడిన కొండ నుండి ఎరుశలేం తిరిగి వెళ్ళి ఆ కొండ ఎరుశలేమునకు విశ్రాంతి నడవదగిన సమీపమున్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను ఇలా చెబుతూ 14 వచనం వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను అనగా తోడబుట్టులు ఏక మనసుతో ఎడతెగ ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అనే మాట చూస్తాం. అలాగైతే ఒక్కడితో ప్రారంభమైన రాజ్యం దేవమానవుడైనటువంటి కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతో ప్రారంభమైనటువంటి రాజ్యం 120 మంది మొట్టమొదటిగా ఆ రాజ్యము విస్తరించి సమీపించినది పరలోక రాజ్యము దేవుని రాజ్యము సమీపించినది మారు మనసు పొందుడి సువార్త నమ్ముడి అని చెబుతూ మరి వచ్చిన చెబుతూ వచ్చిన రీతిగా మరి 120 మంది మారు మనసు పొందారు. 120 మంది సువార్తను అంగీకరించారు. ఈ 120 మంది మేడగదిలో కలుసుకొని ఎడతెగక ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ 120 మంది ఈనాడు ప్రపంచమంతా వ్యాపించారండి. ఆ 120 మంది ప్రపంచమంతట మరి ఆ క్రైస్తవుడు లేని రాజ్యము ఆ లేదు. భూలోకమంతటా స్థాపించబడింది ఇదే దేవుని రాజ్యం. యేసుప్రభు ప్రకటించేటప్పుడు సమీపిస్తున్నది సమీపించి ఉన్నది అన్నప్పుడు ఇంకా దేవుని రాజ్యం ప్రారంభం కాలేదు. ఆయన మరి చనిపోయిన తర్వాత బలి అయిన తర్వాత చనిపోయిన తర్వాత పునరుత్డై తిరిగి లేచిన తరువాత మరి ఆ ప్రభును బట్టి ఆ ప్రభును విశ్వసించిన వారందరూ మారు మనసు పొందిన వారందరూ ఆయన రక్తములో కడుగబడిన వారందరినీ కలిపి పరలోకమందున్న దేవుడే ఒక రాజ్యమును భూమి మీద స్థాపించాడు. దానికి అన్నటి అన్నటికని అంతము లేదు అన్నాడు. ఒక మాట మరి దానియేలు గ్రంథంలో మరొక మాట ఉంది. అది పొందిన వారికే తెలుసును కానీ మరి ఎవరికి కూడా అది తెలియదు అన్నాడు. దానియేలు 2:44 ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికి అన్నటి అన్నటికి నాశనము కలుగదు. తర్వాత చూడండి, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ప్రియులరా, ఈ రాజ్యము సంగతి ఎవరికి ఇంకా అర్థం కావడం లేదు. ఇది పరలోక రాజ్యం అన్నాడు, దేవుని రాజ్యం అన్నాడు. మరి పరలోకము రాజ్యం అంటే పరలోకం కాదు, అది పరలోకము, అది నిత్య రాజ్యం. దాన్ని నిత్య రాజ్యం అంటారు, అది పరలోక రాజ్యం అంటారు, తండ్రి రాజ్యం అని కూడా అంటారు. తండ్రి ఏర్పాటు చేసిన రాజ్యములోనికి మీరందరూ కూడా ఈ భూమి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పుడు దాకా దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యములోనికి మీరు వెళ్ళండి అని తండ్రి చెబుతాడన్నట్టుగా, లేదా తండ్రి రాజ్యం అన్నట్టుగా, నిత్య రాజ్యం అన్నట్టుగా, పరలోకం అన్నట్టుగా దాన్ని మనం భావిస్తాం. మరి ఇక్కడ బైబిల్లో ఉన్నట్టుగా పరలోక రాజ్యము దేవుని రాజ్యం అంటే దేవుని సంఘమే. అది తన పరలోకమైన తండ్రి అయిన దేవుడే భూమి మీద స్థాపించాడు. దానికి అంతము లేదు. ఇప్పుడు అనేకమైన భూలోక రాజ్యాలు ఉన్నాయి. సాతాను యేసు ప్రభును మరి ఉపవాసము 40 రోజుల నుండి 40 పగళ్లు 40 రాత్రులు బయటకు వచ్చిన తర్వాత శోధించేటప్పుడు అన్నాడు, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేయి, ఈ భూలోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆ ఒక ఎత్తైన స్థలంలో నిలబెట్టి భూలోక రాజ్యాలన్నీ ఒక నిమిషంలో చూపెట్టి నాకు సాగిలపడి నమస్కరించు, ఎందుకు ఊరికే
అవసరపడతావు, ఎందుకు మీరు లేకపోతే నువ్వు దేవుని కుమారుడు అవసరపడతావు, రక్తము చిందిస్తావు, బలో ఇవన్నీ ఒక్కసారి సాగిలో నమస్కారం చేయి, నీకు ఈ భూలోక రాజ్యాలన్నీ నేను ఇచ్చేస్తానంటాడు. అలాగైతే ప్రియులారా, ఆ భూలోక రాజ్యాలన్నీ కూడా కొన్ని పోయాయి. ఏమండి, నెబుకద్నెజరు పోయాడు, మరి అహష్వేరోషు వెళ్ళిపోయాడు, మరి అలెగ్జాండర్ వెళ్ళిపోయాడు, ఇంకా రోమా రాజ్యం వెళ్ళిపోయింది, అన్ని చిత్తు చిత్తు అయిపోయినాయి. ఆ రాజ్యాలన్నీ కూడా పోయినాయి, కానీ యేసు క్రీస్తు ద్వారా మరి భూలోకములో పరలోక రాజ్యము, దేవుని రాజ్యము ఏదైతే సమీపంగా ఉన్నదన్నాడో దాన్ని స్థాపించాడు. మరి తను ఒక్కడు ద్వారా దాన్ని స్థాపించి ఆ ఒక్కడే 120 మంది అయ్యారు. ఆ 120 మంది ఈనాడు ప్రపంచమంతటా కూడా ఏమండి, ఇప్పుడు జూమ్ యాప్లో మరి ఎంత విస్తరించి మరి ఆయా స్థలాల్లో కూడుకున్నారో, మరి అక్కడక్కడ స్థానిక సంఘాలు ఉన్నాయి, ప్రపంచమంతటా ఉన్నాయి. భూలోకంలో సంఘాలు ఒక కొన్ని ఉన్న భూలోక సంఘాలు కొన్ని ఉన్న సంఘాలు కొన్ని చోట్ల లేవు. కానీ ఈ ఈ సంఘం మాత్రం మరి పరలోకమంతా, మరి భూలోకమంతా, భూమండలం అంతా కూడా వ్యాపించి ఉంది. మనం చదువుకున్న దైవ గ్రంథాలు కూడా, మరి బైబిల్ కూడా, మరి అసంఖ్యాకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఇంత ప్రింట్ అయినటువంటి సంఖ్య కలిగినటువంటి బైబిల్ గ్రంథాలు మరి వేరే గ్రంథాలు లేవు. అన్ని కొన్ని కొన్నే, కానీ బైబిల్ మాత్రం మరి అన్ని భాషల్లో కూడా, అన్ని రాజ్యాలలో కూడా, మరి అన్ని దేశాలలో కూడా మరి ఉంది. సంఘము కూడా అలాగూ విస్తరించి ఉంది. ఒకవేళ ఏంటి సంఘాన్ని బట్టి దేవుని రాజ్యం, పరలోక రాజ్యము అని అంటున్నాడు ఏంటి సత్యఫలం అని అనుకోవచ్చు మీరు. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 4:10, లూకా సువార్త 17:20 చూడండి. లూకా సువార్త 17:20. లూకా సువార్త 17:20 మనము గమనిస్తే, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశీలు ఆయన అడిగినప్పుడు ఆయన యేసుప్రభు ఏమంటున్నాడు, వాళ్ళు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే, ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. చూసారా, పరిశీలు అడిగే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు అంటే ప్రత్యక్షంగా లేదు. ప్రియులారా, ఈనాడు ఒక రాజ్యం ఉంది, దేవుడు స్థాపించిన రాజ్యము భూలోకములో ఉంది అంటే అది పొందిన వారికే తెలుస్తుంది కానీ అందరికీ తెలియదు అన్నాడు. ఇక్కడ కూడా దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు. ఎట్లయితే ఇప్పుడు జగన్ రాజ్యం ఏర్పాటు చేశాడు, ఇంతకుముందు చంద్రబాబు ఉన్నాడు రాజ్యము ఏర్పాటు చేశాడు, 23 జిల్లాలకు ఉన్నాడు ఆయన, ఇప్పుడు 13 జిల్లాలకు జగన్ ఉన్నాడు. అలాగూ మరి మోడీ మరి కొన్ని రాష్ట్రాలకు ఆయన మరి ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన రాజ్యము భారతదేశం. జగను రాజ్యం, జగను ఒక రాజు, జగను రాజ్యం ఆంధ్రప్రదేశ్. అలాగూ ప్రియులారా, వాళ్ళకు అవి ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. ఆ తాడేపల్లిలో రాజుగారు, మన రాజుగారు ఉన్నాడు అక్కడ, లేకపోతే మన ఇంకా గొప్ప రాజు ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి ఢిల్లీలో ఉన్నారు. రాజ్యము కొన్ని రాష్ట్రాలుగా మరి 23 రాష్ట్రాలు, 24 రాష్ట్రాలు మరి ఉన్నాయి. అలాగైతే ప్రియులారా, ఇవి కనపడతాయి కానీ ఈ రాజ్యాలు, ఈ రాజ్యం మాత్రం దేవుడు ప్రభు ఏర్పాటు చేసిన రాజ్యము కంటికి కనపడదు. ఈ సంఘమే ప్రియులారా, ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అన్నాడు. అంటే వారి మధ్యలో ఉన్నది ఎవరు, మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేనే రాజ్యం. దేవుడు ఈ రాజ్యము ఎవరు పంపించారు ఆయన్ని మన మధ్యలోనికి? దేవుడు పంపించాడు. కాబట్టి ఆ రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది, దేవుని రాజ్యం. ఆ రాజ్యము నేనే, దేవుడు నా తండ్రి పరలోకమందు ఉన్నాడు అని ఆయన మర్మంగా వారికి చెబుతున్నాడు. ఇదిగో దేవుని రాజ్యం, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అన్నాడు. మత్తయి సువార్త 12:28 చూడండి. మత్తయి సువార్త 12:28 మనం గమనించినట్లయితే, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడలా, నిశ్చయముగా దేవుని రాజ్యము మీ ఎదుకు వచ్చి ఉన్నది అన్నాడు ఆయన.
విన్నారా ప్రియులారా, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల ఎన్ని దయలు వెళ్ళగొట్టాడండి మన ప్రభు, ఎన్ని దయలు వెళ్ళగొట్టాడు, లెక్కలేనండి దయ్యాలు వెళ్ళగొట్టాడు. దేవుని ఆత్మ వలన వెళ్ళగొట్టాడంట. దేవుని ఆత్మ వలన అనగా ఏ ఆత్మ అయితే పావురం ఆకారంలో ఆయన మీదకి దిగి వచ్చాడో, యోర్దాను నదిలో బాప్తిసం అయిపోయిన తర్వాత ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి పావురం వలె ఆయన మీద వచ్చి వారినట్టుగా చూస్తున్నా ఆత్మను పొందుకున్నాడు ఆయన. ఆ దేవుని ఆత్మ వలన నరావతారైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు దేవుని ఆత్మ పొందుకొని నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఈ రెండు వచనాల్లో కూడా మనం గమనిస్తే దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది అని మరి అక్కడ లూకాసు వార్త 17:20 చెప్పాడు. ఈ మత్తయి సువార్త 12:28 దేవుని రాజ్యం నిశ్చయముగా మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఎవరు వచ్చారు మీ మధ్య, మన మధ్యకు వచ్చిన వాడు ఎవరు? యేసు ప్రభువే, ఆయనే రాజ్యం. మరి ఆయనకు దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. కాబట్టి దేవుని రాజ్యం, ఆ రాజ్యాన్ని ఆయన ఒక్కడుగా వచ్చి వీళ్ళు 120 మందిగా మరి ఆయన చనిపోయి లేచిన తర్వాత మరి 120 మంది ఏర్పడ్డారు. ఆ 120 మంది ఇంకా చదరగొట్టబడి లేకపోతే వ్యాపించి ప్రపంచం అంతటా కూడా మరి ఈ రాజ్యము ఉన్నదనేది మనము గ్రహించాలి. కాబట్టి ఈ రాజ్యాన్ని స్థాపించిన వాడు తండ్రి అయిన దేవుడే. పరలోకం నుండి ఈ రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు. అది ఎవరికి మరి అది ప్రత్యక్షంగా లేదు, మరి తన రాజ్యం అయితే భూమి మీద ఉంది, రాజు అయితే పరలోకమందు ఉన్నాడు అనే సంగతి మనము మర్చిపోకూడదు. తర్వాత యోహాను సువార్త 18:36 చూడండి. యోహాను సువార్త 18:36 అక్కడ ప్రభు ఒక మాట అంటాడు. 18:36 యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అనేను. చూసారా, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, అసత్యమును గూర్చి స్థాపించుటకు నేను పుట్టితిని. ఎట్లా పుట్టాడంటే యేసు ప్రభు, ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఏమడిగారు వచ్చి మరి ఆ బెత్లహేము ఆ దగ్గరికి వచ్చి ఏమడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వాకపు చేశారు వాళ్ళు. అలాగైతే మన మన ప్రభు పుట్టుకతోనే ఎలా పుట్టాడు అంటే యూదుల రాజుగా పుట్టాడు ఆయన. అనగా దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన భూమి మీద రాజ్యము స్థాపిస్తూ ఉన్నాడు, లేదా స్థాపించడానికే వచ్చాడు తండ్రి. అందుకే తన మొట్టమొదటి కుమారుడు ఆదాము మరి దేవుడు మరి అతన్ని పాపము లేకుండా పరిశుద్ధంగా దేవుడు మన వంటి మన పోలిక చెప్పిన మన స్వరూపంలో మానవులను లేదా నరుని చేద్దామని చెప్పి చేసి వారిని విస్తరించండి, భూమిని నిండించండి, మరి దీన్ని ఏలండి, లోపరుచుకోండి అంటే వారు మరి దేవుని యొక్క సంకల్పాన్ని మరి నెరవేర్చకుండా సాతాను పంపుడుపోయి మరి అది సాతాను రాజ్యంగా ఇప్పుడు ప్రపంచం అంతా అయింది. తర్వాత కడపటి ఆదామును పంపించి యూదుల రాజుగా ఎక్కడున్నాడు, ఆయన రాజుగా నే పుట్టాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈయన మరి పిలాతు ఆయన ప్రశ్నించినప్పుడు అంటున్నాడు యేసు 18:36 యోహాను సువార్త, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనేను. అందుకు పిలాతు నీవు రాజువా అని అడుగగా యేసు, నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. ఈ మాట గమనించండి, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునను, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినను. అందుకు ఆ పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో, నీ వాక్యమే సత్యము అని మనం
తెలుసు, నీ వాక్యమే సత్యమని ప్రభు చెప్పాడు. వాక్యమే సత్యం, సత్యమే వాక్యం. అలాగే సత్యమును స్థాపించడానికే నేను వచ్చాను, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని అన్నాడు. ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చానన్నాడు. సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినును అనేను. ప్రియులారా, ఎంతమంది వింటున్నారు ఈనాడు లోకంలో ప్రకటిస్తున్నాం కానీ అందరూ వినడం లేదు. ఎవరు వింటారు, ఎవరు అంగీకరిస్తారు ఆ యూదుల రాజు అయినటువంటి ప్రభును? మరి ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన పరలోక రాజ్యము, ఆయన దేవుడు కాబట్టి మన తండ్రి అయిన దేవుడే కుమారుడైన దేవుని హెబ్రీ పత్రికలో మనం గమనిస్తే దావీదు కూడా కీర్తనలో రాస్తాడు. దావీదు ఏమంటాడంటే ప్రభు నా ప్రభుతో ఇలాగ మాట్లాడాడు అంటాడు. తండ్రి అయిన దేవుడే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును ప్రభువా దేవా అని సంబోధించినట్టుగా కూడా చూస్తున్నా. ఫిలిప్పీ పత్రిక 2:6 చూస్తే ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి ఆయన దేవుని కుమారుడు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని ఎంచుకొనక అని చూస్తాను. కాబట్టి ఆ దేవుడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇది దేవుని రాజ్యం, సంఘమే. ఇది నేను స్థాపించడానికే వచ్చాను అంటున్నాడు. మరి మనము చూసాము Luke 1:33 ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అన్నాడు. అలాగైతే అనేక రాజ్యాలు వచ్చాయి పోయాయి, ఇంకా రాజ్యాలు ఉన్నాయి అవి కూడా పోతాయి, కానీ భూమి మీద దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అది యేసుక్రీస్తు ద్వారా ప్రారంభమైంది, 120 మంది అయ్యారు. తరువాత ప్రపంచమంతా విస్తరించి ఉంది. ఆ రాజ్యం పొందదగిన వారికే తెలుసు కానీ అందరికీ తెలియదని మరి దానియేలు ద్వారా ప్రభు సెలవిచ్చాడు. మరొక మాట చూడండి, మార్కు సువార్త 4:11 అందుకు ఆయన దేవుని రాజ్యం మర్మము తెలుసుకున్నట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదరని వారు చూచుటకైతే చూచియు కనుగొనకును వినుటకైతే వినియు గ్రహింపకును ఉండుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. మరి ఉపమానం మీకు తెలియదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియను అనేను. అలాగైతే ప్రియులారా ఇక్కడ గమనించండి 4:11 అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మీకు మనము అర్థం చేసుకోవాలి, సంఘము మర్మమై ఉన్నది, మర్మమై ఉన్న రాజ్యం అది. అది దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, మర్మమై ఉన్న రాజ్యం. అది అనేకులకు తెలియబడని రాజ్యం. అది ఇహ సంబంధమైనది కాదు, అది భూలోక సంబంధమైనది కాదు, అది మర్మమై ఉన్న సంఘం. అది ఆ రాజ్యము ఉంది, దానికంటే గొప్ప రాజ్యం ఈ ప్రపంచంలో ఏ రాజ్యము లేదు. ఈ రాజ్యము కొన్ని రాజ్యాలు కొంత భూమండలాన్ని విస్తరించి కొద్ది కొద్దిగా ఉన్నాయి. మరి 5 ఖండాలుగా 6 ఖండాలుగా మరి దాంట్లో ఆ ఖండాలలో మరి చిన్న చిన్న రాజ్యాలుగా ద్వీపం కూడా ఎన్నో ద్వీపాలు ఉన్నాయి సముద్రంలో. ఆ ద్వీపాలు కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నాయి. కానీ మన దేవుడు యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, ఈ మర్మమైన రాజ్యము అది తెలియబడిన వారికి, పొందదగిన వారికే తెలుసును కానీ అందరికీ రాజ్యం గురించి తెలియదని దానియేలు ద్వారా చెప్పిన రాజ్యం ప్రపంచమంతటా ఉందండి. దానికి అంతము లేదు, అది ఎన్నటికి ఆ రాజ్యము అలాగే ఉంటుంది, దానికి అంతము లేదు. అంటే ప్రేమైన వాళ్ళారా, ఈ రాజ్యం ఎంతవరకు ఉంటుంది? యేసు ప్రభు మధ్యాకాశంలో వచ్చినంత వరకు ఉంటుంది. తర్వాత ఈ రాజ్యము 1000 ఏళ్ల రాజ్యంలో కూడా మరి ముందుకు సాగిపోతుంది. అలాగే ఈ రాజ్యము చెరిపేవాడు, ఈ రాజ్యాన్ని కూల్చగలిగిన వాడు ఎవరూ లేరు. ఎందుకంటే ఇది దేవుడు భూలోకంలో ఏర్పాటు చేసిన రాజ్యం, ఆ రాజ్యములో మనం ఉన్నా. కాబట్టి ఆయన నా రాజ్యం ఈలోక సంబంధమైనది కాదు, ఇహ సంబంధమైనది కాదు అంటాడు. మరి Mark 4:11 మరి అది మర్మమయ్యున్న రాజ్యము అని చూస్తా. ప్రియులారా గమనించండి, కొలసెలకు రాసిన పత్రిక 1:13 చూడండి. కొలసి
పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. ఈ అనుభవంలోకి వచ్చాం కదా మనమందరం కూడా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, మొదటి ఆదాం అయితే మరి అంధకార సంబంధమైనటువంటి మరి ఆ సాతాను రాజ్యంలోనికి వెళ్ళిపోయాడు కానీ వాడి సంతానమైన వారందరూ కూడా అలా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మనకు దేవుడు తన మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి మనల్ని ఏం చేశాడు ఆయన? ఆయన మనలను, అంటే మనలంటే సహోదర సహోదరులను, అనగా మన సంఘములో ఉన్న వారందరినీ, ఆయన మనలను అంటే రక్షింపబడిన వారిని, విశ్వాసులను, ఆ అంధకార సంబంధమైన అధికారములో నుండి లేదా రాజ్యములో నుండి లేదా పరిపాలనలో నుండి లేదా ఆ అంధకార సంబంధమైన ప్రభుత్వములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేశాను. అలాగైతే తాను ప్రేమించి లోకానికి పంపించింది యేసుక్రీస్తు ప్రభు. ఆ తన కుమారుని పంపించాడు, ఆయనకు ఒక రాజ్యం ఏర్పాటు చేయమని చెప్పాడు. ఆయన రాజ్యం భూలోకంలో ఏర్పాటు చేశాడు. అది మర్మమైన రాజ్యం అన్నాడు, అది తెలియబడని రాజ్యం అన్నాడు. అది అందరికీ అర్థం కాదు ఆ రాజ్యం గురించి. చూస్తూ ఉన్నారు కానీ కనుగొనలేరు, వింటూ ఉన్నారు కానీ గ్రహించలేరు ఆ రాజ్యాన్ని గురించి. ఆడే కింద 4:11 ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇది అట్లే పట్టుకోండి. మార్కు సువార్త 4:11 ఒక మాట అన్నాడు. ఏమని? అందుకు ఆయన దేవుని రాజ్య మరము తెలుసుకుంటే మీకు అనుగ్రహింపబడినది కాని వెలుపట నుండి వారు, ఒకవేళ వెలుపట నుండి వారు అన్న మాట కూడా అర్థం ఉందండి ప్రియులారా. సంఘములో దాదాపు 100 మంది కలుసుకుంటారనుకోండి, 100 మందిలో ఆరాధన చేసేవాళ్ళు ఎంతమంది, రొట్టె రసం తినేవాళ్ళు ఎంతమంది, ఆ పరిశుద్ధమైన ప్రభు బల్ల ఎదుట సాగిల పడి హృదయంలో నమస్కరించి మ్రొక్కి పూజించేవారు ఎంతమంది, ఆ ప్రభు ఆ శరీరము తినే ఆ ప్రభు రక్తము త్రాగేవారు ఎంతమంది? ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు ప్రభు. రొట్టె చూపించి పాత్ర ఎత్తి, అలాగే ఎంతమంది ఉన్నారు ఆ 100 మందిలో? సగం మంది కూడా తీసుకోరు, సగం మంది కూడా పాలు పొందరు. మిగతా సగం మంది ఎవరు? వారే వెలుపటి వారండి. లోపటి వారు, సంఘం లోపల ఉన్నవారు ఆరాధన చేసేవారు, అనగా యథార్థమైన ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేవారు లోపటి వారు. వారే దేవుడు స్థాపించినటువంటి సంఘం. ఇక్కడ కొలసి 1:13 చూసాం కదండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో ఉండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసుడుగా చేశాను. తన కుమారుని యొక్క రాజ్యం ఏది? భూలోకంలో అంధకారంలో ఉన్నది సాతాను రాజ్యం, బడ అంధకారి చీకటి రాజ్యం అది. అయితే వెలుగు రాజ్యం దేవుడు ఏర్పాటు చేశాడు, కుమారుని ద్వారా ఏర్పాటు చేశాడు. ఆ రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని చేశాడు, కుమారుని యొక్క రాజ్య నివాసులుగా అని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగైతే ప్రియులారా గమనించండి, మనము ఆరాధన చేసేవారే యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించి ఆ రక్తములో తమ వస్త్రములను అనగా తమ జీవితములను తెలుపు చేసుకున్న మనమే ఆ రాజ్యం. మన రాజ్యానికి రాజు గాని దేవుడు గాని పరలోకమందునడు. అందుకే దీని పరలోక రాజ్యము, దేవుని రాజ్యము అని అన్నారు. ఈ రాజ్యములో మనము జీవిస్తున్నాం. ఈ రాజ్యం ప్రపంచమంతటా వ్యాపించింది, దీనికి అంతము లేదు, ఎన్నటికి కూడా దానికి అంతము లేదు అన్నమాట మనం చూస్తున్నాం. ఆయన ఎన్నటికి కూడా రాజే. చూడండి, హెబ్రీ పత్రికలో మనము గమనించినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 8:9 చదువుతాను. అగ్ని జ్వాలను చేసుకున్నవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే, హెబ్రీ 1:8, తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఏమన్నాడండి? తన కుమారుడైన యేసు ప్రభువును సంబోధిస్తూ ఏమని, దేవా
నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఈ మాటలు చెప్తున్నది ఎవరు? ఆలోచన చూడండి, లేదా ఐదవ వచనం, ఏలైనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని, ఇదిగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నా కుమారుడయ్యుండును అని ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పానా అంటే, తండ్రి దూతల గురించి ఎట్లా చెప్తున్నాడు, తండ్రి కుమారుని గురించి అయితే ఏమంటున్నాడు, తన కుమారుడి గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీతోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్టుగా ఆనంద తైలముతో అభిషేకించాను అని చెబుతూ పదవచనం చూడండి, ప్రభువా, తండ్రిన దేవుడు యేసు ప్రభును ప్రభువా అని పిలుస్తాడు. నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి అంటే సృష్టికర్త యేసు ప్రభువే అని అక్కడ అర్థమవుతుంది. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉండువు. చూడండి, పంచభూతాలు నశిస్తాయి గాని నీవు నిలిచి ఉండువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఉత్తరీయం వలె ఆకాశాలు భూమి అన్ని కూడా వస్త్రం వలె పాతగిలును, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతు, అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు. విన్నారా ప్రియులారా, అవి నశించును గాని నీవు నిలిచి ఉండువు అంటున్నాడు. నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అంటున్నాడు. అలాగైతే ఆయన నిరంతరము నిలిచి ఉండేవాడు, ఆయన భూలోకములో స్థాపించిన రాజ్యము నిరంతరము ఉండేది అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి సమయం దాటింది కాబట్టి వీలైతే నాకు మరొక అవకాశం వచ్చినప్పుడు వివరిస్తాను. ఇప్పుడు గమనించండి, మనము దేవుని రాజ్యములో పరలోక రాజ్యమైనటువంటి ఆయన ప్రభుత్వంలో, రాజ్యం అనగా అధికారము లేదా పరిపాలన లేకపోతే ప్రభుత్వం, ఆయన ప్రభుత్వములో మరి అనగా సంఘముగానే పిలువబడే సార్వత్రిక సంఘం అనే రాజ్యములో మనము ఉన్నాము. అందరం కూడా ఆయన రాజు, రాజ్యం మనమే. గమనించండి, మరి అపొస్తల కార్యములో మనం చదువుతాం యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చదువుతాం. అలాగైతే అందరికీ సంగతి అట్లా పక్కన పెట్టండి, కానీ నమ్మిన మనకందరికి కూడా ప్రభువే కదా, రాజే కదా ఆయన, ఆయన రాజ్యమే కదా మనము. ఏమండి, ఇక్కడ రాజ్యం అంతా 10 జిల్లాల్లో ఉంది, రాజుగారు తాడేపల్లిలో ఉన్నాడు జగన్ గారు. అలాగైతే ఆ రాజ్యం కూడా ఎంతకాలం ఉంటుందో తెలియదు. మరి దేవుడు స్థాపించిన ఈ రాజ్యం భూలోకం అంతటా వ్యాపించి ఉంది. ఆ రాజ్యం ఎన్నటికీ కూడా అది మరి చెడిపోదు లేకపోతే పడిపోదు, నిరంతరము నిలిచేది. మన రాజు కూడా నిరంతరము నిలుస్తాడు. అలాగైతే ప్రియులారా, ఆయన అందరికీ ప్రభు ఉండగా మనము కూడా ప్రభువుగా, దేవునిగా, మరి రక్షకుడుగా మరి మనము అంగీకరించి ఉండగా, ఆయన మన అధికారిగా ప్రభువుగా అంగీకరించి ఉండగా, పలుమార్లు ప్రభు ఆ ప్రభు అని మనం ఆయన పిలుస్తూ ఉండగా, మరి నిజంగా ఆయన అధికారం అనే కాడి కింద వచ్చామా అండి? అందరం లోబడి ఉన్నామా ప్రియులారా? అందరూ ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తున్నామా? అందరూ కూడా ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా? 6:46 అంటాడు లూకాసు వార్తల్లో, నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు అంటాడు. 7:21 అంటాడు మత్తయి వార్త, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే పరలోకంలోనికి ప్రవేశిస్తాడు అని అంటాడు. అలాగైతే ప్రియులారా, మనము విధేయత చూపించాలి. విధేయులైన పిల్లల ను పోలి మీరు అని కూడా వచనం మనం చదువుతాం. పిల్లలే గాని విధేయులైన పిల్లలమైనా మనము, ఆయన అధికారం అనే కాడి కిందికి వచ్చిన పిల్లలమైనా, ప్రయాసపడే భారం మోసుకు సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, మీరందరూ నా కాడి కిందికి వచ్చి నా యుద్ధ నేర్చుకునడి అంటాడు. ఏం నేర్చుకోవాలంట? సాత్వికము, దీన మనసు గురించి చెప్తాడట, అవి నేర్చుకోవాలి. కాడి కిందికి రమ్మంటున్నాడు, తగ్గింపు స్వభావంతో రండి, లోబడి రండి, దీన మనసుతో రండి, సాత్వికముతో రండి, నా మాట వినండి, నాకు లోబడండి, నేను చెప్పినట్టుగా జీవించండి, నా తండ్రి చెప్పినట్టుగా జీవించండి
అని అంటున్నాడు. ప్రియులారా, ఎంతమంది మీ విశ్వాసులే, ఆరాధన చేసే మనమే, ఎంతమంది ఏంటంటే దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా విని నెరవేరుస్తున్నాం, ఎంతమంది అండి ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాం. ప్రభు ప్రభు అని పిలుస్తాం. వాక్యంలో నచ్చినవి మనం చేస్తాము, నచ్చనివి ఎవరు చేస్తారులే, ఎవరికి సాధ్యం ఇదంతా, అందరు ఇంత పర్ఫెక్ట్ గా ఎవరు ఉంటారేమి, ఎవరూ లేరు ఇట్లా అన్నట్టుగా మాటలు చెప్పుకొని దాటిపోతున్నా. అనేకమైన ఆజ్ఞలు మనము మనము విధేయత చూపించడం లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, వారు పెదవులతో నన్ను గనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని అంటున్నాడు. కాబట్టి ప్రేమైన వారలారా, విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైంది. మరి సమూయేలు గ్రంథంలో 15:22 15:22 ఆయన అంటాడు, ఒకడు ఆయన ఆజ్ఞను నెరవేర్చడం ద్వారా ఆయన సంతోషించినట్టు మరి ఇంకెవరైనా సంతోషించుదరా అని చెప్పి, బలు అర్పించడం ద్వారా కానీ, పొట్టెల ప్రభు అర్పించడం ద్వారా కానీ ఆయన సంతోషించడు కానీ, ఆయన మాట వినుట శ్రేష్టమని అక్కడ మనం చదువుతాం. ప్రియులారా, మాట వింటే శ్రేష్టం. మరి 15వ అధ్యాయంలో అంటాడు లూకా సువార్త, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో దేవుని దూతల ఎదుట ఎక్కువ సంతోషం కలుగును అన్నాడు. ప్రియులారా, ఒక్క పాపి మారు మనసు పొందితే, ఒక్క పాపి మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేరి ఆయన దేవునిగా ప్రభువుగా రాజుగా అంగీకరించి ఆయనకు లోబడి మరి ప్రతి విషయంలో ఆయన పరిపాలనలో ప్రభుత్వంలో ఆయన అధికారం అనే కాడి కింద ఉండి మరి ఆయన రాజ్యంలో విధేయులై మరి జీవితాన్ని కొనసాగిస్తే, ఒక్క పాపి పరలోకంలో దేవుని దూతల ఎదుట ఎక్కువ ఆనందం కలుగునంట. ఒక్క వ్యక్తి ఎవరైనా సరే అండి, స్త్రీ కానీ పురుషుడు కానీ మరి మారు మనసు పొందిన వారు మరి ఆజ్ఞలన్నీ కూడా లోబడి మరి ఆయన రాజ్యములో నిజముగా ప్రభును ప్రభువుగా, రాజును రాజుగా, దేవుణ్ణి దేవునిగా స్వీకరించి అలాగూ లోబడి మనము జీవిస్తూ ఉన్నట్లయితే, ఒక్కడే ఒక్క స్త్రీనే ఒక్క పురుషు అట్లాంటి వారు పరలోకముని సంతోషముతో నింపొచ్చంట. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో దేవుని దూతల దగ్గర ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. ముగిస్తున్నాను ప్రియులారా, నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అనుకుంటాను. కాబట్టి దేవుని దీని ఈ పాఠం వీలైతే నేను మళ్ళీ కొనసాగిస్తాను, మరి ఇప్పుడు సమయం లేదు. గమనించండి, మనమందరము దేవుని రాజ్యంలో ఉన్నాం, పరలోక రాజ్యంలో మనమందరము ఉన్నాం. మన రాజు, మన ప్రభు, మన అధికారి, మన దేవుడు పరలోకంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి రాజ్యం పరలోకం, భూలోకంలో ఉన్న రాజ్యం మరి ఈ యొక్క స్థానిక సారథి సంఘం అంతా యేసు ప్రభు రాజ్యం. ఆ రాజ్యంలో ఎలా ఉన్నాం మనం, మనల్ని మనము వాక్యపు వెలుగులో మనం పరీక్ష చేసుకుందాం. ఆయన నా మాట విని, నా యుద్ధకు వచ్చి నా మాట విని వాటి చెప్పున చేయి ప్రతివాడు అని అంటాడు. ఇంకా శిష్యులను చూపించి ఇదిగో పరలోకం అన్న నా తండ్రి చిత్తము చేయువాడే నా యొక్క తల్లి, నా సహోదరి, నా సహోదరుడు అని కూడా చెప్తాడు. ఆయన మాట వింటే ఆ పరలోకం తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తే, ప్రభు ఆజ్ఞలు కూడా నెరవేరుస్తే మనం దేవుని కుటుంబములో తల్లులుగా, సహోదరులుగా, సహోదరులుగా కూడా దేవుని కుటుంబంలో చేరొచ్చు అని ఆ మాట భావం. దేవుని కుటుంబంలో చేరొచ్చు, దేవుని రాజ్యంలో కూడా ఆయన రాజ్య నివాసులుగా మనము ఉండొచ్చు. ఈ రాజ్యం అంతము లేని రాజ్యం, ఎవరికి తెలియబడని రాజ్యం, ఇది మర్మమైనటువంటి రాజ్యం, ఇది మన మధ్యలోనే ఉన్నది ఈ రాజ్యం అని ప్రభు సెలవిస్తున్నాడు. అది ఈ ఇహ సంబంధమైనది కాదు, అది ఈ లోక సంబంధమైనది కాదు, అది ప్రత్యక్షంగా కనబడేది ప్రత్యక్షంగా దేవుని రాజ్యం రాదు అన్నాడు. అది ప్రత్యక్షంగా ఉండేది కాదు, కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మరి ప్రాముఖ్యంగా మరి పరలోకము నుండి ఆ రాజు మరి దేవుడు తన ఆత్మను మన హృదయంలో ఉంచి వాక్యాన్ని మన చేతికి ఇచ్చి ఈ సార్వత్రిక సంఘములో ఉండే పరిశుద్ధులందరినీ కూడా తన రాజ్యములో నడిపిస్తున్నాడు. ఆ రాజ్యాన్ని ఆయన స్థిరపరిచాడు కూడా.
ఆ రాజ్యం అంతము లేని రాజ్యం. మన రాజు కూడా సంవత్సరములో ఆయన తరగవంట ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగానే ఉంటాడు. అలాంటి రాజ్యములో ఇంకా ఎవరైనా చేరకపోతే ప్రియులారా, మనము కానీ మన కుటుంబీకులు కానీ చేరకపోతే ఆ రాజ్యంలోనికి త్వరగా వస్తేనే మంచిది. యెహోవాకు దొరుకు కాలమున ఆయన వేదకుడు ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకొనుడి, ఇదిగో పరలోక రాజ్యము సమీపించున్నది, ఇదిగో దేవుని రాజ్యము సమీపించున్నది, కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని పెట్టాడు ఆయన. అలాగైతే ప్రేమైన వారులారా, అది ప్రారంభమై ఇప్పుడు చిన్న ఆవగింజ ఎలాగైతే మహావృక్షంగా ఎదుగుతుందో కనబడకోకుండానే చిన్న ఆవగింజ మహావృక్షంగా అయిపోయింది. అంత పెద్దగా పక్షులు కూడా వచ్చి గూళ్ళు పెట్టుకునే అంత గొప్పగా అది మహావృక్షం అయిపోయింది అని అంటే అది ఎవరికి తెలియకుండానే మర్మంగా అంత గొప్ప మహా ఘటవృక్షంగా అది అయినట్టుగా దేవుని రాజ్యము కూడా ప్రపంచం అంతటా కూడా మరి గొప్పగా వ్యాపించి ఉందండి. అందులో చేరిన మనం ఎంత ధన్యులం ప్రియులారా. కాబట్టి ఆ రాజ్యంలో చేరిన మనము ధన్యులము. మనము ఇంకా మనల్ని మనం పరిశోధించుకొని పరీక్షించుకొని మనం మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకునుడి, మిమ్మల్ని పరిశోధించి చూసుకునుడి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన్ను ఆయన ఆజ్ఞలను ఆయన మాటలు ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా మరి విశ్వసించిన వారమై విశ్వాసం ఉంచడమే కాదు ప్రియులారా, మరి ఆయన్ను రాజుగా ప్రభువుగా ఒప్పుకొని ఆయన చెప్పిందంతా చేసేవారంగా ఉన్నట్లయితే ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు. ఇంకా మన ద్వారా ఈ రాజ్యాన్ని ఇంకా గొప్పగా విస్తరింప చేసేవాడుగా ఉన్నాడు. ఈ రాజ్యంలో రాకుండా వెలపటి వారు కూడా ఉన్నారు. ఇంకో చోట వాళ్ళని గురువులు అని కూడా చెప్పాడు. ఆ గురువులు మరి గోధుమలు కలిసి వెదగనే ఇవ్వండి అన్నాడు. గోధుమలు విశ్వాసులే, గురువులు అవిశ్వాసులు, ఇద్దరు కలిసి ఉన్నారు సంఘములో. ప్రేమైన వారులారా గమనించండి, ఆ గురువులైన వారుగా ఉండొద్దండి ఎవరు. అది సాతాను చేసినటువంటి పని. మరి అందరూ కూడా గోధుమల్లాగానే మరి అవి కోయబడి కొట్టులోనికి వచ్చే గోధుమలుగా జీవములైన గట్టి గింజలుగా అవి ఉంటూ ఉన్నాయి. ఆ వారు మన విశ్వాసులమే. కాబట్టి ఆ ప్రియులారా మరి వెలపటి వారుగా ఉండకుండా లోపటి వారుగా ఉండాలని హెచ్చరిస్తూ ఈ పాఠం నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ తలంపులు ఈ వాక్యం మనందరి కొరకు దీవించునుగాక. అందరికీ ప్రభునామములో వందనాలు చెల్లిస్తున్నా. దేవుని రాజ్యం గురించి చక్కటి సంగతులు మనం బోధించిన దేవుని సేవకులు సత్యపరణ గారికి మన అందరి తరఫున ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు బ్రదర్, వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాము. కర్నూలు జిల్లా సిమెంట్ నగర్ నుండి దేవుని సేవకులు డేవిడ్ బ్లెస్సింగ్టన్ అన్న ప్రార్థన చేస్తారు. కృపా కనికము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి గొప్పదేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. గడిచిన రాత్రి కాలంలో మాకు మంచి విశ్రాంతినిచ్చి మా శరీర బడలికను తీర్చి మరి ఒక నూతన దిన ప్రవేశం మాకు ఇచ్చి నూతన దినంలో ప్రభా వేకూజామున ఇలాగూ మీ సన్నిధానంలో చేరి మీ సన్నిధానంలో కొద్దిగా సమయం గడపడానికి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన శ్రేష్టతను బట్టి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఏపాటి వారం నాయన, కొంతలో కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరు లాంటి వారం, తుమ్ము ధూళితో సమానమైనటువంటి వారం, అయినప్పటికీ మీరు మా పట్ల చూపినటువంటి ప్రేమ అధికమైంది. మేము ఇంకా పాపలమై ఉండగానే మా పట్ల మీరు ప్రేమ చూపించి మీ ముద్దు కుమారుని లోకానికి పంపించి మా కొరకై మా పాపముల నిమిత్తమై ఆయనను సిలువకు అప్పగించి ఆయన యొక్క అమూల్యమైన రక్తము చిందింపబడటం ద్వారా మా పాపములకు విమోచన విడుదల కలగజేసి మీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా నాయన వివేకోజామున మీ దాసుల ద్వారా నిలిచిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవుని రాజ్యమును గురించిన సంగతులు అనేకం మేము విన్నాం, వాటిని మా హృదయాల్లో భద్రపరచండి. ఆయన వాక్యం అందించిన మీ దాసుని ఇంకనూ మీరు బలపరిచి మీ కొరకై వాడుకుందరని, కాన్ఫరెన్స్లో ఉన్న ప్రతి సహోదర సహోదరులను వారి కుటుంబాలను సంఘాలను మీరు దీవించమని, భారంతో నడిపిస్తున్న మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోమని, ఆయన మీరు అక్కడ పర్యంతం ఆయన ఇలా కొనసాగించబడడానికి అనేకులకు మేలుకరంగా ఉండడానికి మీ సహాయము దయచేయమని, తిరిగి మేము లోకంలోనికి వెళ్తూ ఉండగా మాతో ఉండండి, మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు
మీ దృష్టికి అంగీకారములుగా ఉండునట్లు మీ కృప దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. వందనాలు. పిల్లరా, కార్యక్రమం ముగించబడింది. రాత్రి 8 గంటలకు కృపావాక్య సందేశాల కార్యక్రమాన్ని శ్రీకాంత్ అన్న తెలియజేస్తారు. ఆ తర్వాత వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుంటాం. చేరువచ్చిన అందరికీ మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. అన్న వినిపిస్తుందన్నా? వర్ణవాస అన్న వినిపిస్తుందన్నా? ఓకే. రాత్రికాల సమయం ముందు కృపావాక్య సందేశాలు కార్యక్రమంలో కడప జిల్లా రాజంపేట నుంచి ఎస్ఎస్ రత్నం అన్న రాత్రికాల సమయం ముందు దేవుని వాక్యం అందించిన ఇంటుండగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుద్దాం. వీలైన వారు అందరూ కూడా మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థనలు ఏకీభవించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు మార్నింగ్ కాన్ఫరెన్స్ ఇంతటితో ముగించబడింది. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. అందరికి వందనాలు.